ఇందాక మంత్రి గారు చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని తొందరగా చేయాలి. గుళ్ళకం నుంచి వాటర్ ఒకటి అడిగారు, షెడ్ ఒకటి అడిగారు వేసి పెట్టమని చెప్పి. పేరెంట్స్ వచ్చినప్పుడు బయట కూర్చుంటున్నారు, రోడ్డు పక్కన గేట్ బయట ఉండాల్సి వస్తాం, షెడ్ ఉంటే కూర్చోడానికి బాగుంటుందన్నారు, అది ఒకటి చేయమన్నారు, అది ఒకటి చేస్తాం. ఇంకా హాట్ వాటర్ కావాలన్నారు, లైటింగ్ అయి కొద్దిగా లైటింగ్ డల్గా ఏర్పాటు చేసేదానికి మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. పిల్లలకి చలికాలంలో వేడి నీళ్ళు ఇవి అందించాలని తెలుస్తుంది. మీ ఇద్దరం కూడా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు అలాంటి పరిస్థితులు కాకుండా మంచి ఉన్నత విద్యలు చదువుకోవాలి, జీవితంలో స్థిరపడాలి. విదేశాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యార్థి పథకంతో పాటు మన ఎన్టీఆర్ విద్యార్థి పథకాలు కూడా అందిపరచుకోవాల్సిన విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బంది కూడా పిల్లల యొక్క విషయాలు ఆరోగ్యం పట్ల కానీ పిల్లల యొక్క కేర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేది కూడా వారికి సూచించడం జరిగిందండి. ఉన్నటువంటి పరిస్థితులు నేను సంతృప్తి వ్యక్తపరిచామండి. ఉన్నటువంటి మెస్ ఇందులో కూడా భోజనం చేసాం, ఏమైతే సంతృప్తి వ్యక్తపరుస్తామో. కాకుంటే కొంచెం మనకి లైటింగ్ తక్కువగా ఉంది, ఆ లైట్లు కూడా ఒక వారం రోజుల్లో స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా మినిస్టర్ గారు అరేంజ్ చేపిస్తున్నారు. దాంతోపాటు జంగిల్ క్లియరెన్స్ కూడా నగర పంచాయతీ నుంచి మేము మంత్లీ వన్స్ క్లియర్ చేసేటట్లు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. జనరేటర్ కూడా ఏదో ప్రాబ్లం ఉందంటే ఆల్టర్నేటర్ కోసం అది కూడా చేయడం జరిగింది. పిల్లల్లో కూడా ఆటల పాట మనకి స్పోర్ట్స్లో అదేవిధంగా మంచి మార్క్స్ సాధించారు, కూడా మెడల్ సాధించారు, వాళ్ళు అభినందిస్తూ ప్రభుత్వం నాణ్యమైన విద్య విద్యుదవన్నీ ఆగకుండా వాళ్ళు మంచి ఉన్నత స్థాయి పౌరులుగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయం. ఈ గురుకుల పాఠశాల అన్న ఎన్టీ రామారావు గారు పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రేపు మేము ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా పెట్టబోతున్నాం. మినిస్టర్ గారు ఇక్కడ కూడా మినిస్టర్ ఇది డిగ్రీ కాలేజ్ పెట్టేదానికోసం బిల్డింగ్స్ ఎలా చేయాలనేటువంటి దాని మీద కూడా ఆయన మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. పిల్లలకి పైలట్ ప్రాజెక్ట్ నాగులపాలెంలో వేడి నీళ్లు, వెజిటబుల్స్, కూరగాయలు పెట్టుకోవడానికి కోల్డ్ రూము మనం ఇవ్వడం జరిగింది.